थी शिवालयालु। ओम अरुणाचलेश्वराय नमः। ओम नमो भगवते श्री रमणाय। ओम सुंदरेशाय नमः। श्री शिवनिधि शिवालयालु अने ई कार्यक्रमंलो ఇప్పటివరకు తిరువారూరు విశేషాలని దర్శించుకున్నాం. ఇక ముందు దర్శించుకోబోయే విశేషమైన విశేషం భక్తులు. ఈ ఆలయంలో చరిత్రకు తగ్గట్టుగా అనేక మండపాలు ఉన్నాయి. ఆ మండపాలలో దేవాశ్రయ మండపం అత్యంత విశేషమైంది. దేవతలే శివభక్తుల దర్శనానికై ఆ మండపమును ఆశ్రయించి ఉండటం వల్ల దానికి దేవాశ్రయ మండపము అని పేరు వచ్చింది. ఎందుకంటే ఎక్కడ భక్తుడు ఉంటారో భగవంతుడు అక్కడికి వచ్చి తీరాలి. అలా పరమాత్మ దేవతలకే అందరూ భక్తుల కొరకు వస్తారని ఆ దేవాలయ దేవాశ్రయ మండపం మెట్లు దగ్గర వారందరూ ఎప్పుడు పరమాత్మ వస్తారా ఆ పాదధూళిని దర్శిందామా అని ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి దేవాశ్రయ మండపంలో ఉన్న శివభక్తుల కీర్తిని ఎవరని గుర్తించగలరు, ఏమని కీర్తించగలరు? దేవాశ్రయ మండపంలో ఉన్న శివభక్తుల దేహములు విభూదితో వెలిగిపోతూ ఉంటాయి. వారి హృదయ పరిశుద్ధతను విభూది కలిగిన వారి దేహాలే తెలుపుతాయి. క్షీర సముద్రములు అనేకము కలిసి మంద శబ్దంతో ఘోషించుచున్నవా అన్నట్టు వారు ఎల్లప్పుడూ పంచాక్షరిని జపిస్తూ ఉంటారు. సృష్టికర్త అయిన సర్వేశ్వరుణ్ణి స్తుతించుటకు ఇక్కడ సకల లోకముల ప్రాతినిధ్యము సమకూడినట్లుగా ఉంటుంది. ఈశ్వరుని సేవకు వారి అంగములు శ్రద్ధావేశంతో ద్రవించిపోతూ ఉంటాయి. వారి నిర్మల తేజస్సు పరిసరాల్ని ప్రకాశింపజేస్తూ ఉంటాయి. వారి కీర్తిని సంపూర్ణంగా ఎవరు వర్ణించగలరు? అర్ధనారీసుని సేవలో వారు కొంచెమైనను అశ్రద్ధ చూపరు. పంచభూతములు దారి తప్పిన, సూర్యచంద్రాగ్నులు దారి తప్పిన శివకైంకర్యమే వారికి శరణ్యం. వారి దేహములు మణిమాణిక్యములు దాగి ఉన్న దృఢమైన రాతి గనులు వంటి వారు. వారు కష్టాలని నష్టాలని వార చూపుతోనే చూస్తారు. వారికి ఈశ్వరుడి సేవ తప్ప వేరేది అవసరం లేనందువలన మట్టి బంగారం రెండు సమానమే వారికి. వారి లక్ష్యము జీవితాంతమున పొందు ముక్తి కాదు, వారు సదా భక్తితో కాంక్షించు శివకైంకర్యమే. అదే వారి దృఢ నిశ్చయము. రుద్రాక్షమాలయే వారి కంఠాభరణము. నడుమును చుట్టుకున్న గుడ్డపీలికియే వారికి పీతాంబరము. వారికి తెలిసిన విధి నిధి శివకైంకర్యమే. వారి భక్తి నిరంతరం పొంగుతూ ఉంటుంది. వారికి ఏ కొరత లేదు. నిజమైన వీరులు ధీరులు వారే. వారి రక్షణ కొరకు పరమేశ్వరుడు అనేక రూపాలను ధరించారు. అటువంటి శివభక్తులను కీర్తించిన, దర్శించిన, వివరించిన వారి జన్మలు ధన్యము. దేవాశ్రయ మండపంలో ఉన్న మహాశివభక్తుల గురించి నేను రాసేటప్పుడు అరుణాచలంలో ఉన్నాను. ఇది రాసేసరికి రాత్రి 11:30 టైం అయింది. ఏం చెయ్యాలో తోచక దేవాశ్రయ మండపాన్ని ఇన్ని వందల సార్లు దర్శించి వచ్చిన అక్కడున్న భక్తులని తెలుసుకోలేకపోయానని ఆతృతతో రాత్రి 12:00 బయలుదేరి నేను తిరువారూరు వెళ్ళాను. తిరువారూరు వెళ్ళి ఈశ్వరుని దర్శించుకోలేదు, మరెక్కడికి వెళ్ళలేదు. నేరుగా దేవాశ్రయ మండపానికే వెళ్ళి 3 రోజులు ఆలయం తెరిచిన దగ్గర నుంచి ఆలయం తలుపులు మూసేసే వరకు కూడా 3 రోజులు తనివితీర ఆ భక్తుల వైభవాన్ని భగవంతుడు కీర్తించారు, భక్తులు కీర్తించారు, దేవతలే వచ్చి ఆ దేవాశ్రయ మండపాన్ని ఆశ్రయించి ఉంటారు అని అంటున్నారు. నాకు ఆ విలువ తెలియట్లేదు ఈశ్వరా, నువ్వు నాకు ఈ భక్తుల వైభవాన్ని చూపించు అని 3 రోజులు పగలంతా అక్కడే కూర్చుని ఏడుస్తూ ఆ చేతులతో వారి పాదాలని తడుముతూ ఉండిపోయాను. కానీ ఈ భక్తుల చరిత్రలు చెప్పడానికే ఎంతో అర్హత కావాలి. అలాంటిది ప్రత్యక్షంగా అక్కడ దేవాశ్రయ మండపాన్ని చూసిన తర్వాత ఎవ్వరు ఒక్కరు కూడా నాకు ఇలాంటి భక్తి కావాలి అని అడగకుండా మటుకి ఇంటికి వెళ్ళరు అనేది సత్యం, సత్యం, సత్యం. అందున
ప్రత్యేకించి సుందరుడు తిరుత్తొండ తొగై 60 మంది నాయనార్ల చరిత్ర రచించడానికి కారణమైన ఈ పుణ్యమండపం యొక్క గొప్పతనం కీర్తి 9వ శతాబ్దం నుండి పేరు పొందింది. ఈ మండపంతో గల సంబంధము ధార్మిక కావ్య చరిత్రలో తిరుత్తొండ తొగై మరుపురానిదిగా నిలిచిపోయింది. పైన కప్పబడి ఉండే విశాల ఆవరణ కలిగిన ఈ మండపము కూత్తు కళ్ళకు వేదికగా నిలిచింది. తమిళనాడుకు సొంతమైన ఈ కళ ఒక విశేషమైన నాట్య శైలిలో ఉంటుంది. సంగీతం, నృత్యం, నాటకం మేళవించి కూర్చిన సంగీత నాటకములు, స్వచ్ఛమైన నాట్య శైలులను క్రోడీకరించిన భరతనాట్యం ఇందులోని ప్రత్యేకత. ఈ మండపంలో పురాతన వర్ణ చిత్రములు ఇంకా సజీవంగానే మిగిలి ఉన్నాయి. 50కి పైగా 17వ శతాబ్దపు నాటి వర్ణ చిత్రాలు ఉన్నాయి. మండపం పైకప్పులో ఉన్న కుడ్య చిత్రాలు ఎంత మనోహరంగా ఉండి మనసును దోచుకుంటాయనేది ఏ భక్తుడికి ఆ భక్తుడికి అనుభవం. త్యాగరాజస్వామి కోతి ముఖం కలిగి ఉన్న ముచుకుంద మహారాజుని త్యాగేశుని భూమికి తీసుకువచ్చిన కథను తెలియజేస్తాయి. నాట్యకారులు ఏనుగుల ఊరేగింపు ఉన్న చిత్రాలు 15వ శతాబ్దంలోనే మరాఠా నాయకుల కాలం నాటివి. తరువాత చోళుల కళాశాస్త్రం ఎంతో ప్రాబల్యంగా కనపడుతుంది. ఆలయంలో అతిపెద్ద మండపమైన దేవాశ్రయ మండపం రాతి కట్టడం, పీఠము, ఉపపీఠము, పద్మము, తెల్ల కలువ మొదలైన భాగాలతో 1000 స్తంభాలతో నిండి ఉంటుంది. శైవ మత చరిత్రలో ఎన్నో సంఘటనలతో సంబంధం ఉన్న ఈ మండపం ఎంతో విశేషమైంది. అతి పెద్దదైన పురాతనమైన స్మారకం ఈ ప్రసిద్ధ దేవాశ్రయ మండపం. ఇలా ఈ ఆలయంలో అనేక మండపాలు ఉన్నాయి. అందులో భాగంగా భక్తకాక్షి మండపం, ఉయ్యాల మండపం, రాజేంద్ర చోళ మండపం, దీన్నే సభాపతి మండపం అని కూడా అంటారు. గొప్ప రాజైన మొదటి రాజేంద్ర చోళుడు మలేషియా, శ్రీవిజయ, సుమాత్రా, బాలిదీవులు జయించారు. అంతేకాకుండా దైవభక్తి పరాయణురాలైన పరవై నంగై అనే యువతి ఆయన మనసును దోచుకుంది. ఇక్కడ శిలాశాసనాల ఆధారంగా ఒక కొత్త మండపం నిర్మించడానికి, ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయటానికి రాజేంద్ర చోళుని ప్రోత్సహించి స్ఫూర్తిని కలిగించింది. ఈ మండపాన్ని సభాపతి మండపం అని పిలుస్తారు. ప్రస్తుతం ఈ మండపంలో ఆలయానికి సంబంధించిన కార్యాలయం, ప్రదర్శనశాల ఉంది. ఈ ఆలయంలో మరొక విశేషమైన మండపం రాజనారాయణ మండపం. ఈ మండపం సింహస్తంభాలను కలిగి ఉంటుంది. ఎంతో కళాత్మకంగా రూపుదిద్దబడిన ఈ మండపం ఎన్నో చారిత్రక సంఘటనలకు వేదిక అయ్యింది. నగర సమితి సభలకు, భూస్వాములకు, జాగీర్దారుల సదస్సులకు సమావేశాలు నిర్వహించుకోవటానికి, ప్రభుత్వం జాతీయ సామాజిక వ్యాపార భద్రత సమస్యలను చర్చించడానికి ఈ మండపం ప్రముఖ వేదికగా నిలిచినట్లు చోళవంశ సంబంధిత శిలాశాసనాలు ధృవీకరిస్తున్నాయి. ఈ మండపం ఎన్నో గొప్ప గొప్ప సందర్భాలలో బృహత్ కార్యాలకు అక్కరకు రావడమే కాక దేశ విదేశ రాజ ప్రతినిధులను, రాయబారులను స్వాగతించే కార్యక్రమాలకు ఎన్నదగిన ప్రదేశంగా ఉండేది. కాల ప్రవాహంలో ఎన్ని రాచరికాలు మారినా ఇక్కడ శాసించగల మహనీయ మహిమాన్వితమైన దైవం త్యాగరాజస్వామికి ఇక్కడ అభిషేకార్చనాదులు నిర్వహిస్తారు. రాజనారాయణ మండపం తిరువారూరులో స్థానికులకు ప్రజావేదిక లాంటిది. ఇప్పటికీ అక్కడ ఉన్న వారు పెద్దలందరూ కూర్చుని అనేక విషయాలు చర్చించుకుంటూ ఉంటారు. ఇలా ఈ ఆలయంలో అనేక మండపాలు ఉన్నాయి. ఈ ఆలయ మండపాల యొక్క వైభవం అంతా ఆనాటి రాజుల చరిత్రని మన కళ్ళకు కట్టినట్టుగా వివరిస్తాయి. ఈ ఆలయంలో మరికొన్ని మండపాలు వైభవంగా విరాజిల్లుతున్నాయి. ఇప్పటికీ వాటిని దర్శించుకుని ఆ రాజుల యొక్క చరిత్రని అందరూ అవగతం చేసుకోవాలని కోరుకుంటూ ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం సుందరేశాయ నమః. ఆరూర త్యాగేశ.
శ్రీ శివనిధి శివాలయా।